ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కాలవల్లో ఫ్రీగా పడి మొలిసి అట్లా అల్లుకుపోయి మనందరికీ పూర్వం రోజుల నుంచి ఎంతో చక్కటి ఆహారంగా ఉపయోగపడే పొనగంటి కూర మరి ఈ రోజుల్లో పట్టణాల్లో కూడా అందరికీ మార్కెట్లో లభిస్తూ ఉంది. ఈ పొనగంటి కూరని చాలా కొద్దిమందే వాడుతుంటారు. అందరూ ఏదో ఇతర ఆకుకూరలు ఎక్కువ వాడినా పొనగంటి కూర తక్కువ వాడుతుంటారు. కానీ ఇది చాలా మంచిదని నేను గతంలో కూడా 100 గ్రాముల పొనగంటి కూరలో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది, పాలకంటే 4 టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ పొనగంటి కూరలో లవణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఆ కాలవల్లో అంచులమ్మట ఉండే నల్లటి ఒండ్రు మట్టిలోంచి ఆ నీళ్ళల్లోంచి ఉండే లవణాలు ఇవన్నీ కూడా బాగా తీసుకుని ఈ పొనగంట కూరలో ఎక్కువ న్యాచురల్ సాల్ట్స్, మినరల్స్, విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని పొనగంటి కూర నిచ్చిగా, అదే ఇతర తోటకూరలు, పాలకూరలు ఇవన్నీ మనం నేలలో వేస్తాం, ఆ నేలలో ఉన్న వాటినే గ్రహించగలుగుతాయి, నేలలో సారం తగ్గిపోతూ ఉంటుంది కృత్రిమంగా ఏదైనా వేస్తుంటాం. కానీ కాలవల్ల ఎప్పుడు న్యాచురల్గా డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట. అలాంటి కాలవల్ల సారాన్ని పీల్చుకుని తయారయ్యే పొనగంటి కూరలో రిచ్ మినరల్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఎఫెక్ట్ ఎట్లా కలిగిస్తుందో తెలుసండి. పొట్టలో వచ్చే గ్యాస్ట్రైటిస్ సమస్యను తగ్గించడానికి, ఆ యాసిడ్ న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ బాగా కలిగించడానికి పొనగంటి కూర అద్భుతంగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే అవసరానికి మించి ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అవ్వటం, రిలీజ్ అయినా కూడా సమయం లేకుండా ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో రిలీజ్ అవ్వటం వల్ల ఆ యాసిడ్ యొక్క ఘాటుకి ఇర్రెగ్యులర్ సిక్రెషన్స్ వల్ల పొట్ట లైనింగ్ అంతా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల గ్యాస్ట్రైటిస్ సమస్య వచ్చి మంట, పైకి గొంతులోకి వచ్చిన ఇబ్బంది, పొట్టలో కాస్త అనీజీగా ఉండటం, పొట్ట లైనింగ్ ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి గ్యాస్ట్రైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి యాంటాసిడ్స్ అని వాడుతూ ఉంటారు. యాసిడ్కి విరుగుడుగా మినరల్స్ బాగా పనికొస్తాయి, న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇవన్నీ నొప్పుకి నీళ్లు విరుగుడులాగానే మరి యాసిడ్కి విరుగుడు మంచి బైకార్బొనేట్స్ లాంటివి ఎక్కువ ఉండే, మినరల్స్ ఎక్కువ ఉండే ఆహారాలు అన్నమాట. అందుకని పొనగంటి కూర న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ యాసిడ్కి బాగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా ఇచ్చిన వారు 2018లో దిబ్రూగర్ యూనివర్సిటీ అస్సాం వారు పొనగంటి కూర గురించి స్పెషల్ బెనిఫిట్ ఇదని ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్సు మరియు నానో సిల్వర్ అయాన్స్ కూడా స్పెషల్గా దేనికి ఉపయోగపడుతున్నాయంటే లివర్ డీటాక్సిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీడే కెమికల్స్, ఎరువులు, పురుగు మందులు, మందులు, కార్బైడ్ ఇలాంటి దోషాలన్నింటినీ డీటాక్సిఫై చేసి పంపించేటప్పుడు లివర్ సెల్స్లో ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో కొన్ని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి, తొలగించటానికి ఈ పొనగంటి కూర అద్భుతంగా ఉపయోగపడుతున్నది. అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ నిర్మూలన బాగా చేయటం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా రక్షించుకోవటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అని ఈ పరిశోధన ద్వారా నిరూపించడం జరిగిందన్నమాట. అందుకని పొనగంటి కూరని మనకి అవకాశం ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు అయినా వాడుకోవటం మంచిది. ఇతర ఆకుకూరలతో పాటు దీన్ని కలిపేసైనా వండుకోవటం చాలా బాగుంటుంది. అంచేత రెగ్యులర్గా ఇట్లాంటి వాటిని మనం తింటే కూరగాయల కంటే ఆకుకూరలు 3 వంతులు లాభాలు ఎక్కువ ఉంటాయి. రేటు తక్కువతో లాభాలు ఎక్కువ ఇచ్చే ఇట్లాంటి ఆకుకూరలను మనం కంపల్సరీ దినచర్యలో భాగం చేసుకుని ప్రతింట్లో ప్రతిరోజు వండాలి ఆకుకూరలు అని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.